హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కలియుగం ఎలా ఉంటుంది, కలియుగం ఎలా ఉంటుంది అన్న పాండవుల ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు సమాధానం. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. శ్రీకృష్ణుడు నవ్వి, చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కుకు వెళ్ళి ఆ బాణాలు తెమ్మన్నాడు. ఆ నలుగురు పాండవులు తలో దిక్కుకు వెళ్ళి బాణాలు తీసుకొచ్చారు. అర్జునుని బాణం దొరికింది. ఇంతలో ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బతుకున్న ఒక కుందేలును పొడుచుకుని తింటుంది. అర్జునుడు నివ్వెరపోయాడు. తిరిగి శ్రీకృష్ణుని వద్దకు బయలుదేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నిండి నాలుగు గోవుల మధ్య ఒక బావి నిండిపోయి నకులుడికి బాణం దొరికింది. ఒక చోట అప్పుడే పుట్టిన తన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవుదూడను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యం వేసింది. వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. ఆ నలుగురు కలిసి శ్రీకృష్ణునికి సందేహాలు అడిగారు. ఆయన చెప్పాడు ఈ విధంగా, కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిలో భక్తులను దోచుకుంటారు. కలియుగంలో అత్యంత ధనికులైన కూడా పేదలకు పైసా సాయం చేయాలి. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడను గాయాల ఎంతవరకు నాకిందో, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు. కలియుగంలో జనుల నుండి నడవడిక కోల్పోయి కొండ మీద నుండి గుండు దొర్లినట్టుగా పతనమవుతారు. భగన్నామం అనే చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేరు.